వాళ్ళిద్దరూ పరస్పర భిన్న ధృవాలు అని మీడియా అనుకుంటుంది, కానీ కలిసినే ఉంటారు. అది వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణ. అలాగే కాదు, కొడాల నాని రాధాకృష్ణ కూడా మంచి స్నేహితులు. యాక్చువల్గా వీళ్ళ ముగ్గురు మంచి గ్రూప్ అన్నమాట. కాస్త పేరు నాని కూడా కలుస్తుంటారు. ఇదంతా ఒకే ఏజ్ ఫ్యాక్టర్ కావడం, ప్లస్ అందరూ కూడా పాలిటిక్స్లో సీరియస్గా ఇన్వాల్వ్ కాగలిగినటువంటి వాళ్ళే కావడం. కాకపోతే కొందరు బాగా పైకి వెళ్ళారు, కొంతమంది ఎదురు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి ఉంది. వంగవీటి రాధ ఆ మధ్యన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేనకి ట్రై చేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం ఎమ్మెల్సీ ఇస్తున్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభ అన్నటువంటి ప్రచారం జరిగింది. ఏం లేదు, ఆయన అట్లాగా ఉండిపోయారు. అయితే తర్వాత ఆయన ఎటు వెళ్ళారు అన్నటువంటి క్వశ్చన్కి తెరదించుతూ చంద్రబాబు గారు ఆయనకి తెలుగుదేశం నాయకుడు అయినటువంటి వంగవీటి రాధాకృష్ణ లాంటి కామెంట్స్ అవి కూడా, అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పార్టీలో ఉన్నారంటే ఏ యాక్టివిటీలు అయితే కలవట్లేదు. ఆయన ఇంతకుముందు వైసీపీలో ఉన్నా అంతే, కాంగ్రెస్లో ఉన్నంతే పార్టీ యాక్టివిటీస్ని పెద్దగా ఇన్వాల్వ్ గారు. ఇప్పుడు అదే నడుస్తుంది. ఆయన తాజాగా వంశీతో కలవడం అన్నటువంటిది ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో గల స్వర్ణభారతి ట్రస్ట్లో వైసీపీ జిల్లా ప్రధాన గారి తోట వెంకయ్య మనవాళ్ళ నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమంలో వీళ్ళిద్దరు కలుసుకున్నారు. అనంతరం వీళ్ళు ఎవరు కలిసి కాసేపు ఏకాంతంగా మంత్రాలు జరిపారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు మిత్రులు కలుసుకోవడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఆ తర్వాత రాధాని వల్లభనేని వంశీ దగ్గరుండి కారెక్కించి విడుకోలు పలికారు. అంతే, అంతమించి అందులో రాజకీయ ప్రాధాన్యత ఉండదు.